ఉదయం మీరు ఫోన్ చేసినప్పుడు చెప్పాను కదా అదే కండిషన్లో ఉన్నాడు ఇప్పుడు కూడా. ఇంకో 48 గంటలు పోతే కానీ ఏ విషయం చెప్పలేను. త్వరగా డిశ్చార్జ్ చేయండి. తర్వాత డేట్ ఎప్పుడో మేము గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేయాలి. కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి. ఏం ఫార్మాలిటీసో ఏం డేటో వాడి ఉరిశిక్ష రేపే అమలు చేయాలి. కానీ సడన్గా ఇలా జరిగింది. నెక్స్ట్ డేట్ నిర్ణయించి గవర్నమెంట్కి తెలియజేయాలి. అందుకే ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో మాకు చెప్తే బాగుంటుంది. ఓహో, ఉరికంబో ఎక్కించాలని చెప్పేప్పుడు మీ మొహం ఎందుకు అలా బల్బులా వెలిగిపోతుంది? చంపాలనుకున్న వ్యక్తిని ఇక్కడికెందుకు తీసుకురావడం? అదేదో అక్కడే చేస్తే సరిపోయేదిగా, బార్బేరియన్. అరే మీరెందుకు ఇలా ఎక్సైట్ అవుతారు? ఎక్సైట్ అవుతాను. హృదయం ఉన్న వాళ్ళు ఎవరైనా ఎక్సైట్ అవ్వకుండా ఉండరు. గంట 2 గంటలు కాదు, దాదాపు 8 గంటలు పట్టింది మీరు అభిషేకం చేసిన బుల్లెట్స్ బయటకు తీయడానికి. అతను పూర్తిగా కోలుకోవడానికి 1 నెల పడుతుంది. ఇప్పుడు అతను అనుభవిస్తున్న నరకం మీలాంటి వాళ్ళకి అర్థం కాదు. అతన్ని బతికించడం కోసం మేము పడిన శ్రమ, ఇచ్చిన మెడిసిన్స్ అన్ని వేస్ట్ అయిపోయి అతన్ని ఉరుగంబ ఎక్కిస్తారని తెలిసినప్పుడు ఏ వ్యక్తి అయినా ఎక్సైట్ అవుతాడు మిస్టర్. 3 సంవత్సరాల క్రితం కేసు కావడం వల్ల ఒకవేళ మీరు మర్చిపోయి ఉండొచ్చు. సొంత అన్నని అతని భార్యని చంపి గోని సంచిలో కుక్కి లోయలో పడేశాడు అతను. కన్నతల్లిలో గౌరవించాల్సిన వదిన మీద కోరిక పెంచుకున్న కామాంధుడు వాడు. ఈ దేశంలోని అత్యున్నత న్యాయస్థానానికి అంతెందుకు? ఈ దేశ ప్రెసిడెంట్కే కలిగిన దయ మీకు కలగడంలో అర్థం లేదు మిస్టర్. ద లో యు అప్హోల్డ్ ఐ అబోర్ ఇట్. జీవం పోసే అధికారం లేని ఎవరికి, అది తీసే అధికారం లేదు. నేను ఒక లాయర్ని, నా క్లయింట్ని చూడుతుంటారేంటి? ఇదే న్యాయం మిస్టర్. సారీ మేడం, మీతో వాదించే టైం మాకు లేదు. మీరేమైనా మాట్లాడదలుచుంటే డాక్టర్ గిరితో మాట్లాడండి. ఓ ఐ సీ, ఎక్కడున్నారు ఆ గిరి? ఇక్కడే ఉన్నాను. సో యు ఆర్ డాక్టర్ గిరి? Yes. బెటర్ యు సాల్వ్ మై ప్రాబ్లం. వాట్స్ యువర్ ప్రాబ్లం? ఈ రూమ్ లో ఉన్న ముద్దాయి. ముద్దాయి కాదు, పేషెంట్. ఓకే పేషెంట్, అతను నా క్లయింట్, ఓసారి నేను చూడాలి. అది సార్, మీరు ఏం చెప్పాలనుకున్నారో నాకు తెలుసు సార్. అతను మాట్లాడే పరిస్థితిలో లేడంటారు. ఓకే, ఐల్ కీప్ మమ్. మాట్లాడకపోయినా నేను ఒకసారి చూడొచ్చుగా. మధు మీ క్లయింట్ అని చెప్పారు, మీరెవరో చెప్పలేదే? చెప్పాను వీళ్ళకి, మీరు రావడానికి ముందు. ఓకే, మీకు చెప్తాను. ఐ యామ్ అడ్వకేట్ సీతాలక్ష్మి. ఈ పేషెంట్ కేసుని సెషన్స్ హైకోర్టులో వాదించింది నేనే. స్ట్రైట్ బ్రీఫ్. గెలవలేదుగా. గెలవలేదు. ఇప్పుడు ఆ విషయం ఎందుకు సార్? నేను అతన్ని చూడడం వీలవుతుందా లేదా? ఇప్పుడు వీలు కాదు, 2 రోజుల తర్వాత చూద్దాం. సంతోషం. ఈ విషయం వెళ్ళి ఇంతకు ముందే చెప్పి ఉంటే నేను ఇంతసేపు వెయిట్ చేసేదాన్ని కాను. నా పాటి నేను పోయి ఉండేదాన్ని. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. నేను హాస్టల్కి వెళ్తున్నాను శృతి, నువ్వు వస్తావా లేదా? ఇక్కడ తెల్లవారులు నుంచున్నా నువ్వు నీ మధుని చూడలేవు శృతి. వాళ్ళు దానికి ఒప్పుకోరు. సార్, ఈ అమ్మాయి. అర్థమైంది. ఏమిటి? నేను మధుని ఒకసారి చూడొచ్చా? న్యాయంగా అనుమతించకూడదు, బట్ జస్ట్ ఏ గ్లాన్స్, ఎక్కువసేపు ఉండకు. అవునమ్మా, ఇతనికి బంధువులు ఎవరు లేరా? అమ్మా, అక్క, బావా అందరూ ఉన్నారు. మరైతే చూడడానికి ఎవరు రాలేదే? సరే వెళ్ళమ్మా, వెళ్ళి చూడు. థాంక్స్. హలో, గుడ్ ఈవినింగ్ డాక్టర్. ఏంటి ఒంటరిగా కూర్చున్నారు? ఎలా ఉన్నాడు మన పేషెంట్? ఇంటికి వెళ్ళి ఆలోచించాక నాకు అనిపించింది, మీరు ఆవేశపడడంలో అర్థం ఉందని. అతను పడ్డ బాధలు, అనుభవించిన నరకము చాలవన్నట్టు అతన్ని మళ్ళీ ఉరి తీయడానికి తీసుకుపోతా ఉన్నప్పుడు ఎవరైనా సరే మీలాగే స్పందిస్తారు. మనం అండర్స్టాండింగ్ కొద్దాం. మీరే ఎలాగైనా వాడిని ఫినిష్ చేసేయండి. మీకేం కావాలన్నా ఇస్తాను. డెడ్లీ పాయిజన్ ఇంజెక్ట్ చేస్తే చాలు. ఆ దేవుడు కూడా తెలీదు. మర్యాదగా వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్ళడానికి రాలేదు, నీతో అటు ఇటు తేల్చుకోవడానికి వచ్చాను. నిన్న హాస్పిటల్లో ఏమన్నావు? బార్బేరియన్. ఈ రాబర్ట్ మొహం మీద అలా అన్న నిన్ను అక్కడే చంపకుండా వదిలేసి వెళ్ళానంటే నేనెవరికి భయపడి కాదు. అది హాస్పిటల్ కనుక, అందుకే నువ్వు బతికిపోయావు. చూస్తూ ఉండు. నువ్వు నీ వాళ్ళు చూస్తుండగానే వాళ్ళని అక్కడి నుంచి తీసుకువెళ్తాను. అది 24 గంటల్లో. అడ్డొచ్చి చూడు, నేనేంటో తెలుస్తాను. నువ్వు ఎలా తీసుకెళ్తావో తీసుకెళ్ళరా అప్పుడు చూద్దాం. ఆ రోజు హాస్పిటల్ కాబట్టి ఒక్కసారి అన్నాను, ఇప్పుడు ఆ మాట 100 సార్లు అంటాను. బార్బేరియన్, బార్బేరియన్, బార్బేరియన్. వెళ్ళి పంచుకోరా కౌంటర్. చూడుగిరి, ప్రతి చిన్న విషయానికి ఇలా ఎక్సైట్ కాకూడదయ్యా. ఉపదేశాలు వద్దు, నేను చెప్పేది వింటే చాలు. బా,
గుచ్చిన చోటే గుచ్చిని కసి తీర్చుకుంటున్నావయ్యా. నేను అడిగిన దానికి సమాధానం చెప్పనే లేదు. చెప్పాను కదా, పూర్తిగా అతనికి నయమయ్యాక చూద్దామని. ఈ రోజు కాకుంటే రేపు నయం అవుతుంది. నేను అడిగిన దానికి సమాధానం అది కాదు. మరణశిక్ష పడాల్సిన వ్యక్తి కాదు అతను. అది నిర్ణయించాల్సింది నువ్వు నేను కాదు, ఇండియన్ ప్రెసిడెంట్ కూడా అతని మీద దయగలగలేదు. అలాంటప్పుడు మనమేం చేయగలం? సాధారణ వ్యక్తి అయితే ఏమీ చేయలేడు, బట్ ఒక ముఖ్యమంత్రి తలుచుకుంటే చేయగలడు. ఓకే, ఆ కుర్రాడి మీద నీకెందుకంత ఇంట్రెస్ట్? చెప్తాను, అది హ్యూమన్ టెండెన్సీ, అంటే మానవత్వపు విలువలన్నమాట. అవి దేశంలోని చట్టానికి అర్థం కావు. పోలీసుల కంటే కూడా అవి నాలాంటి డాక్టర్లకే అర్థమవుతాయి. కామంతో కళ్ళు మూసుకుపోయి సొంత వదిన్నే రేప్ చేస్తూ అడ్డొచ్చిన అన్నయ్యనే దారుణంగా చంపేశాడు, తర్వాత వదిన్నే చంపేశాడన్నది అభియోగం. అలాంటి క్రూరమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి, ఎంతో ఆరోగ్యంగా ఉన్న యువకుడు తన ప్రియురాల దగ్గర ఒక్కసారి కూడా మిస్బిహేవ్ చేయలేదు. ఐ స్ట్రెస్ ఇట్ నాట్ ఈవెన్ వన్స్. ఇది చెప్పింది అతను కాదు, శృతి, అతని ప్రియురాలు ఏడుస్తూ చెప్పింది. వాళ్ళ అన్నయ్యని వదిన్ని తల్లిదండ్రుల కంటే ఎక్కువగా గౌరవించడం తను స్వయంగా చూసిందట, ఎంతో బాధగా చెప్పింది. అలాంటి వ్యక్తిత్వం ఉన్న కుర్రాడు ఇటువంటి క్రైమ్ నెవర్. నౌ ఇట్స్ రిడిక్యులస్. సారీ శేఖర్, ఐ డోంట్ బిలీవ్ యువర్ పోలీస్ విల్ డూ ద వర్స్ట్. పోలీసులు కల్పించిన ఈ కట్టుకథను నమ్మడానికి నేను సిద్ధంగా లేను. నువ్వు చెప్పింది నిజమైతే ఇందులో ఏదో మర్మం ఉంది. దట్స్ ట్రూ. నీకు డౌట్ వచ్చింది కదా? నాకు డౌట్ వచ్చింది. అతనికి మనకి ఏ సంబంధం లేదు, బట్ మనలో ఇంకా మానవత్వం మిగిలింది కాబట్టే ఇలా స్పందిస్తున్నాం. కేసు రీఓపెన్ చేయాల్సి వస్తుంది, బట్ అందుకు అవకాశం ఉందో లేదో వెరిఫై చేయాలి. రీఓపెన్ చేయాల్సి వస్తే రీఓపెన్ చేయాలి. ఇది ఒకరి జీవిత సమస్య. ప్రాణం తీయడం చాలా తేలిక, కానీ ప్రాణం పోయడం అన్నది ఈ భూమి మీద ఎవరికీ సాధ్యం కాదు. వెంట్రుకు వాసి అవకాశం ఉన్నా మనం ప్రయత్నించి చూద్దాం. ఇక ఆలస్యం చేయడం మంచిది కాదు. పోతే ఈ కేసు ఇన్వెస్టిగేషన్కి వచ్చే ఆఫీసర్కి ఈ స్పిరిట్, సిన్సియరిటీ ఉండి తీరాలి. అదేనయ్యా ప్రాబ్లం. అటువంటి వ్యక్తి కోసం నేను చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాను, దొరకందే. ఇఫ్ యు డోంట్ మైండ్, నేను ఒక అతను సజెస్ట్ చేయనా? జయ. జయ? అదేం పేరయ్యా? అతన్ని నేను చూడలేదు, పరిచయం లేదు. ఓ జర్నలిస్ట్ చెప్తే తెలిసింది, జయ అనే పేరు నీకు నేమ్ అయి ఉంటుంది. నిజమైన పేరు విలాసం ఉంటేనే కనుక్కోవడం కష్టం, మరి ఇతన్ని ఎలా పట్టుకోవడం? జయ.